దుర్గారావు ఆధ్వర్యంలో గన్నవరం నియోజకవర్గంలో ప్రమాదవశాత్తు మరణించిన జనసైకర్ కుటుంబాలకు ఆర్థిక సాయంతో పాటు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు వీర మహిళలు పాల్గొన్నారు. నియోజకవర్గంలో జనసైనికులు వీర మహిళలకు ఏ కష్టం వచ్చినా వెన్నంటి ఉంటామని వారు చెప్పారు. పార్టీలో జాయిన్ అయ్యానండి. నా పేరు గరిగపాటి శివశంకర్, గన్నవరం నియోజకవర్గం. పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో ఇక్కడ గన్నవరం నియోజకవర్గంలో ఏ కార్యకర్త ఏ కష్టం వచ్చినా సరే మేమందరం ముందుంటాము. నాతో పాటు మా మండల అధ్యక్షులు కానీ మా కార్యకర్తలు వీర మహిళలు మేమందరం ఉంటాము. ఏ కష్టం వచ్చినా మాకు తెలియపరిస్తే మేము ఉంటాము, అందరికీ అందుబాటులో ఉంటాము. ఈరోజు మనం ఇక్కడ ఎన్కేపాడులో ఒక అతను జనసేన అతను చనిపోయారు. చనిపోతే అతను మన వంతు సహాయం చేశాము. అలాగే రావులపాడు బల్లి మార్పిడిలో కూడా ఒక ఆయన హార్ట్ స్ట్రోక్తో చనిపోయారు. ఆయన కూడా వెళ్ళి మా వంతు సహాయం చేశాము. ఇక్కడ రావులపాడు గేట్ సాయినగర్లో కూడా ఒక కుర్రోడు జనసైనికుడు వినాయక నిమజ్జనంలో బొమ్మని నిమజ్జనం చేస్తూ కాలు జారి చనిపోయాడండి. అతను కూడా మేము వచ్చి సహాయము ముందు మాట భరోసా ఇచ్చాము. మేము ఉన్నాము, మీకు భరోసా ఇచ్చి మా వంతు మేము సహాయం చేశాము. మీకు ఏ కష్టం ఉన్నా ఏదున్నా సరే మేము గన్నవరం నియోజకవర్గంలో మీ ప్రతి కార్యకర్తకి అండగా ఉంటాము. అవ్వరండి, నా పిల్లోడు కాళ్ళలో ఏదో బొమ్మ ఎత్తాకెళ్ళి వెనకాలెళ్ళి కాళ్ళ పడి చనిపోయాడు బాబు. చనిపోయిన తర్వాత ఇక అన్నీ జరగాలి కదా. తర్వాత తెల్లారి లెగ్ కొట్టారు బాబు నన్ను. ఇంట్లో పడుకుంటే లెగ్ కొడితే జనసేన వాళ్ళు వచ్చి ఆదుకున్నారు బాబు. కొద్దిగా వాళ్ళు సాయం వాళ్ళు చేశారు. ఆ జనసేన పిల్లోడే, ఆ పిల్లోడు కూడా అది నాన్న. ఈరోజు గన్నవరం నియోజకవర్గంలో విజయవాడ రోడ్ల పరిధిలో నూతనంగా పార్టీలోకి వచ్చిన మన గరికిపాటి శివశంకర్ గారికి ముందుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు. గన్నవరం నియోజకవర్గంలో విజయవాడ రూరల్ మండలంలో ప్రమాదవశాత్తు మరణించిన జనసైనికుల కుటుంబాలని పరామర్శిస్తాకి ఈరోజు గరికిపాటి శివశంకర్ గారు విజయవాడ రూరల్ పరిధి వరకు వచ్చి ఉన్నారు. వాళ్ళకి మాకు మద్దతుగా జనసైనికులు వీర మహిళలు అందరూ కూడా ఈరోజు రావులపాడు గ్రామానికి ఎనికేపాడు రావులపాడులోని సాయినగర్ కాలనీలోకి వచ్చున్నాం. ప్రమాదవశాత్తు చనిపోయిన బత్తుల శ్రీకాంత్ గారికి వాళ్ళ తండ్రి గారిని పరామర్శిస్తూ మా వంతు బాధ్యతగా కొంత అమౌంట్ని ఇవ్వడం జరిగింది. అలాగే బలింవారి వీధిలో ఉన్న ఒక హఠాత్తుగా హార్ట్ అటాక్ రావడంతో తన భర్త చనిపోయింది. ఎంతో భావిద్వంగంలోనే తనకు కూడా తన బాధ్యతగా శివశంకర్ గారు కొంత అక్కడ కూడా కొంత అమౌంట్ ఇచ్చి ఉన్నారు. అట్లాగే జనసైనికుడు ఎనికేపాటి గ్రామంలో గోపిశెట్టి దుర్గా మహేష్ గారు ఒక 15 రోజుల క్రితం చనిపోవడం జరిగింది. తల్లిని కూడా పరామర్శించి వాళ్ళ కుటుంబాన్ని తగిన సహాయం చేశాం. గన్నవరం నియోజకవర్గంలో కానీ ఎక్కడ చూసిన జనసైనికులు అనేక విధంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. పార్టీ తరఫున మేము ముందుగా స్పందిస్తామని చెప్పి తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన మిత్రులకి జనసైనికులకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు.